శుభోదయం పిల్లలు ఈరోజు మనం 3వ తరగతి ప్రథమ భాష తెలుగు థర్డ్ క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు యాక్టివిటీ చేద్దాం ఈరోజు మన స్లిప్ టెస్ట్ రాశారు కదా ఈరోజు యాక్టివిటీ ఈ యాక్టివిటీ లెసన్ 8లో ఉంది పాఠం 8లో ఉంది ఈ యాక్టివిటీ పాఠం 8 మధ్య వరకు ఇలా పేజ్ నంబర్ 86 ఈ పేజ్ నంబర్ 86లో ఉన్న చిత్రాన్ని ఒకసారి పే రీడర్ తీసుకోండి రీడర్లో ఓపెన్ చేయండి పేజ్ నంబర్ 86 మీకు అందులో ఏం చిత్రం ఏం పిక్చర్ ఉండాలని కనిపిస్తుంది 86లో ఉన్న చిత్రాన్ని యాక్టివిటీ బుక్లో అతికించి ఒక జెరాక్స్ తీసుకొని అతికించండి లేదా దించి దాన్ని మీరు మీ చేతితో నన్న దించి రంగులు వేసి ఆ చిత్రం గురించి 3 వాక్యాలు రాయండి చూడండి పేజ్ నంబర్ 86లో ఉన్న చిత్రాన్ని యాక్టివిటీ బుక్లో అతికించి జెరాక్స్ తీసుకొని అతికించి లేదా దించి రంగులు వేసి ఆ చిత్రం గురించి 3 వాక్యాలు రాయండి చూడండి పిల్లలు ఇదే చిత్రం ఒకవేళ మీరు గాని జెరాక్స్ తీసుకుంటే దాని కలర్ మాత్రం కంపల్సరీ వేయాలి రంగులు వేయనిది నేను మార్కులు వేయను మంచిగా గుర్తుపెట్టుకోండి జెరాక్స్ తీసుకొని మీరు పేస్ట్ చేస్తేనేతే కలర్లు వేయాల్సిందే రంగులు వేయాల్సిందే దీని గురించి చిత్రం చూసుకోండి ఏమేం ఉందా చూడండి కాకులు ఏం చేస్తున్నాయా కింద కుక్క ఏం చేస్తుందా అక్కడ ఇంట్లో ఒక ఉయ్యాల ఉంది అది ఏందా మొత్తం అంతా ఈ చిత్రాన్ని మొత్తం మీరు కవర్ చేయాలి కవర్ చేస్తూ 3 వాక్యాలు రాయాలి ఓకేనా అర్థమైందా ఇది మీ ప్రాజెక్ట్ వర్క్ ఇది మీ ప్రాజెక్ట్ వర్క్ చూసుకోండి ఏదైనా ఒక కథల పుస్తకం నుండి మీకు నచ్చిన కథను సేకరించి రాయండి ఏదైనా ఒక మోరల్ స్టోరీ రాయాలి పిల్లలు చిన్నదన్నా రాయండి కొంచెం పెద్దదన్నా రాయండి మీకు నచ్చింది రాయండి కానీ మోరల్ ఉండాలి నీతి ఉండాలి కథలో కథ చదివితే దాని నుండి మనకి ఏం నీతి అనేది తెలిసిందా అనేది కూడా కథలో ఉండాలి మీరు ఎక్కడి నుండన్నా తీసుకోండి నెట్ నుండన్నా ఏదైనా పాత బుక్లలో నుండన్నా ఇంట్లో ఏదైనా బుక్ ఉంటే దాంట్లో నుండన్నా లేకపోతే మీకు ఎక్కడ కథ దొరికితే అక్కడ కథ నుండి అమ్మమ్మని నాన్నమ్మని అడిగి అలా ఏదో ఒకటి చేసి ఒక చిన్న కథను మాత్రం రాయండి ఓకేనా ప్రాజెక్ట్ వరకు మళ్ళీ ఒకసారి చదువుతున్నా చూడండి ఏదైనా ఒక కథల పుస్తకం నుండి మీకు నచ్చిన కథను సేకరించి రాయండి ఓకేనా పిల్లలు అర్థమైందా అందరికీ ఓకే మరి ఉంటాను థ్యాంక్ యూ కంప్లీట్ చేసుకోండి వర్క్ తొందరగా తొందరలోనే సబ్మిషన్ డేట్ మీకు మెసేజ్ వస్తుంది ఓకేనా చాలా బాయ్